వెల్కమ్ బ్యాక్ టు అనుష్య ట్యూటోరియల్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆరో తరగతిలోని మొదటి పాఠం అమ్మ ఒడి. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? అమ్మ, పిల్లలు ఉన్నారు. అమ్మ పిల్లలకి ఏం చెప్తుంది? పాఠాలు నేర్పిస్తుంది. అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది? అమ్మ పిల్లల కోసం వంట చేస్తుంది, చదువు నేర్పిస్తుంది, మంచి నడవడికి ఉద్దేశం అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక్కడ చూడండి, బాడిగ వెంకట నరసింహారావు అనే ఆయన కవి కవి అండి. 15/8/1913 జన్మించారు. 6/1/1994 మరణించారు. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతవరంలో జన్మించారు. ఈయన పిల్లలకి సంబంధించిన ఎక్కువ పుస్తకాలు, అంటే 17 పుస్తకాలు రాశారండి. అందులో బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిచంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, మృదువాణి వంటి 17 పుస్తకాలు రాశారు. ఈయన బాలబంధువుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తి వ్యాప్తి చేయడం ఈయన జీవితంగా చేశారు. ఈయన అనార్కలిగా కూడా ఒక నాటకంలో వేషం వేశారు. అందుకని ఈయనని అనార్కలి నరసింహారావు గారు కూడా పిలుస్తారు. అలాగే బివి నరసింహారావు గారు రాసిన పూలబాలలు అనే దానిలోని 2వ సంకలనంలోనిది ఇది. ఈ పాఠం తృప్తి అనేది అండి 2వ పాఠం. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అంటే ఏం చేస్తున్నారు? చిత్రంలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ రోజు వాళ్ళ తరగతి గదులు ఏమేమి జరిగినాయో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. మీకు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది? అమ్మ నాన్నతో బయటకు వెళ్ళినప్పుడు, స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు సంతోషం ఉంటుంది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలో నిజమైన సంతోషం, సంతృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. రాసిన కవి గారు ఎవరంటే సత్యం శంకర మంచి గారు. ఈయన అమరావతి జిల్లాలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీతా స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువుపూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దిన వారపత్రికల్లో అనేక వ్యాసాలు కూడా రాశారండి. 1979 అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకర మంచి రాసిన అమరావతి కథలు ఉందండి. తర్వాతి పాఠం మా కొత్తి తెల్ల దొరతనము. ఇక్కడ చూడండి, వినండి, ఆలోచించి మాట్లాడండి అని ఇచ్చారు కదా చిత్రం. చూడండి, ఇక్కడ బ్రిటిష్ సైనికులు మన భారతీయుల్ని గొడవ పడుతున్నారండి. ఉద్దేశం, ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం అనేక యుద్ధమాలు చేయాల్సి ఉద్యమాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ చూడండి, ఎవరండి మా కొద్ది తెల్లదొరతనం అని రాసిన కవి గురించి తెలుసుకుందామా? గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన 14/7/1893 జన్మించారు. 18/12/1952 చనిపోయారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకు గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921 స్వరాజ్య గీతములు, 1923 హరిజనుల పాటలు, 1926 ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారండి. దండాలు దండాలు భరతమాత, మా కొద్ది తెల్ల దొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి, దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష కూడా అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. తర్వాత పాఠం సమయస్ఫూర్తి అండి. చూడండి, ఇక్కడ మనకి చిత్రాలను ఇచ్చారు కదా, చిత్రాలను కథను ఊహించి చెప్పండి అంటున్నారు. ఒక నక్క కోడిని బుట్టలో పెట్టుకొని వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనకి నిద్ర వచ్చింది. ఇదంతా పైనుంచి చూస్తున్న కోతి ఎలాగైనా ఆ కోడిని కాపాడాలనుకుంది. అప్పుడు నక్క నిద్రపోతుండగా ఆ బుట్ట తెరిస్తే కోడి పారిపోయింది. ఇంటికి వెళ్ళి కూర వండుకుందాం అనుకున్న నక్కకి తెరిచి చూస్తే కోడి లేదు. కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేది? కూర వండటానికి బుట్ట తీయగానే కోడి కళ్ళు మూసుకొని ఉండేది.
అప్పుడు అది చనిపోయింది అనుకునేలోపు కోడలేసి పారిపోయేది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. పరవస్తు చిన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. ఈ కథలను పరిచయం చేసి వాటిలోని విలువలను విద్యార్థుల్లో పెంపొందించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, కవి గారి పేరు కందుకూరి వీరేశలింగం. ఆయన 16/4/1948 జన్మించారు. 27/5/1919 మరణించారు. రాజమండ్రిలో జన్మించారు ఈయన. ఈయన రాసినవి రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్యతిక్క నాయని బిరుదు. పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగంలోని అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ ఇది. తర్వాత మనమహనీయులు, ఇది ఉపవాచకం అండి. ఇక్కడ రచయితల బృందం అంటున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారండి. కాకపోతే మనం అమరజీవి పట్టు శ్రీరాము గురించి తెలుసుకుందాం. తెలుగు ప్రజల హితం కోసం నిరంతరం శ్రమించి ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ప్రాణత్యాగానికి వెనుదీయక వెలుగులో జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వారు, తమ ప్రతిభా పాటవాలతో భారత జాతీయ పతాకం ఎగరవేసిన వారు, జాతీయ సమైక్యతకై ప్రతిన పూని తమ పాండిత్యంతో తెలుగు భాషను, సంస్కృతిని గుబాళింప చేసిన వారు, ఇలా ఎందరో మహనీయులు ఉన్నారండి. అందులో ఒకరు అమరజీవి పట్టు శ్రీరాములు గారు. 1952 డిసెంబర్ 16 మంగళవారం తూర్పు సూర్యుడు ఉదయించేసరికి ఆకాశ వార్త అసనీపాతంలో నలుదిశలా వ్యాపించింది. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది. తెలుగు ప్రజలు గుండె కోతకు తట్టుకోలేక విలవల్లాడిపోయారు. గత రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు వాయువులు, ప్రాణవాయువులు అన్నంత ఆకాశంలో కలిసిపోయాయన్నది వార్త. ఎవరా పొట్టి శ్రీరాములు? ఎందుకో అందరులా ఆర్తనాదాలు. పొట్టి శ్రీరాములు పూర్వీకులు, ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి, ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రాంతీయులు. వ్యాపారరిత్ర మద్రాసు వెళ్ళి స్థిరపడ్డారు. శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్మి గారి దంపతులకు సంతానం. ఈయన 16/3/1901 జన్మించారు. మద్రాసు, బొంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. తన వేణమామ కుమార్తె అయిన సీతమ్మను వివాహం చేసుకున్నారు. తర్వాతి పాఠం సుభాషితాలండి. ఇది పద్యాభాగం. ఇక్కడ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అంటే, గురువుగారు, శిష్యులు. గురువుగారు శిష్యులకు ఎటువంటి పద్యాలు నేర్పుతున్నారు? నీతి పద్యాలు, రాజనీతి పద్యాలు. ఇలాంటి నీతి పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి అని అంటున్నారు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు మన్న నాన్నమ్మలు, తల్లిదండ్రులు దైవ సన్నిధులుగా లలిత సుగుణజాల తెలుగు బాల. ఇక్కడ చూడండి, క్రమ సంఖ్యలో కవులు పేర్లు ఇచ్చారు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు శతకం. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. బద్దెన 13వ శతాబ్దం సుమతీ శతకం. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార కుమారి శతకాలు. పోతులోరి వీరబ్రహ్మేంద్రం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. తర్వాతి పాఠం మమకారం. ఇక్కడ చూడండి, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? అమ్మ, పిల్లలు, తన స్నేహితురాలు. చిత్రంలోని అమ్మాయి అమ్మ తన స్నేహితురాలకు ఎలా పరిచయం చేసింది? అమ్మ, తను నా స్నేహితురాలు, తన పేరు ప్రియా. మీ స్నేహితులు మీ అమ్మ నాన్నలను ఏమని పిలుస్తారు? పిన్ని, బాబాయ్, మామ, అత్త, అంకుల్, ఆంటీ, ఇలా పిలుస్తుంటారు కదా. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అవసరం కోసం ఆంగ్ల భాష నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. పాఠ్య రచయిత చిలుకూరి దేవపుత్ర. ఈయన 24/4/1952 జన్మించారు. 18/10/2016 మరణించారు. ఈయన అనంతపురం కాల్వపల్లిలో జన్మించారు. ఏకాకి నౌక చొప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు.
1996లో పంచమం అనే నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనీతి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీయ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటంలోనిది. తర్వాతి పాఠం మేలుకొలుపు. ఇది పద్యభాగం అండి. చూడండి, చిత్రం గురించి మాట్లాడండి. ఇక్కడ రాజులు ఉన్నారు, భరతమాత ఉంది, వేద పండితులు ఉన్నారు. రాజుల కాలం నాటికి ఇప్పటికీ మన దేశంలో వచ్చిన మార్పు ఏంటి, అప్పుడు రాజే ప్రజలకు తండ్రిగా భావించేవాళ్ళు. ఇప్పుడు ఇప్పటి కాలంలో ఎలక్షన్స్ వచ్చి మనమే నాయకుడిని ఎన్నుకుంటున్నాం. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశం భిన్నత్వం ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ముందు కవి గురించి తెలుసుకుందామా. కుసుమ ధర్మన్న గారు 17/3/1900 జన్మించారు. 1946లో చనిపోయారు. రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరాస్వామి దంపతులకు జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. నిమ్న జాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్ది నల్లదొరతనం వంటి రచనలను చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు కుసుమ ధర్మన్న గారు. చదువుకున్న రోజులోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడింది ఈ పద్యభాగం. తర్వాతది ధర్మ నిర్ణయం, వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇక్కడ చూడండి, చిత్రాలు ఇచ్చారు కదా. చిత్రాల్లో ఏమిచ్చారు, నన్ను చంపకు, నా బిడ్డకు పాలిచ్చి వస్తా, సరే నీ మాటలు నమ్మి నేను వదిలేస్తున్నాను, త్వరగా తిరిగిరా, జాగ్రత్తగా ఉండు, కొత్త ప్రదేశాలకు వెళ్ళకు, నేను మళ్ళీ తిరిగిరాను. జింక తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. మాట మీద నిలబడ్డావు, నిన్ను చంపితే నాకు పాపం తగులుతుంది, నీ బిడ్డతో హాయిగా ఉండు. పులి జింకను చంపకుండా వదిలేసింది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవ వర్మ ఆయన ధర్మ నేరతని తెలియజేయటం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయం స్థల మహోత్సవం ఈ పాఠానికి ఆధారం. తర్వాత త్రిజట స్వప్నం. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, అన్న చెల్లెళ్ళు ఉన్నారు. పాప ఎందుకు బాధపడుతుంది, వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు చూస్తూ పాప బాధపడుతుంది. అన్నయ్య చెల్లికి ఎలాంటి మాటలు చెప్తున్నాడు, ప్రేమగా నచ్చ చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రావణుడు సీతను అపహరించాడు, సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో సిసుంప వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసు మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు, చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిద్రించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కళ గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠాన్ని రాసింది ఆత్కూరి మొల్ల. ఆవిడ 16వ శతాబ్దానికి చెందినవారు. కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి, మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో 871 గద్యాలు పద్యాలు ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీ వనంలో పద్యాలనే మల్లెల పరిణామాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది. తర్వాతి పాఠం డూడూ బసవన్న. ఇక్కడ చూడండి, కనిపిస్తున్న చిత్రంలో పై సన్నివేశాలు ఏ పండుగ రోజు కనిపిస్తాయి, మకర సంక్రాంతి రోజున కనిపిస్తాయి. ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు, మకర సంక్రాంతి పండుగ సందర్భంలో వస్తారు. సంక్రాంతి పండుగ రోజు మన ఇంటి ముంగిళ్ళ ముందు ఎవరెవరు కనిపిస్తారు, డూడు బసవన్న, గంగిరెద్దు, హరిదాసు,
ఇక్కడ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో కవి గారి గురించి తెలుసుకుందామా? రావూరి భరద్వాజ ఆయన 5/7/1927 జన్మించారు. 18/10/2013 మరణించారు. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి నవలలు, 43 పిల్లల కథలు, కరిమింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకొనబడింది. తర్వాతి పాఠం, ఆఖరి పాఠం, ఎంత మంచి వారమ్మా ఉపవాచకం. ఇది శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదుల గురించి రాసిన కథ అన్నమాట. విభిన్న జాతులు ఆచార వ్యవహారాలకు నిలయం మన దేశం. మన దేశంలో ప్రతి జాతి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ గతాన్ని స్మరించుకుంటూ నేటిని తర్కించుకొని భావి ఊహించుకొని మంచి చెడులు నిర్మోహమాటంగా మనసుకు తెచ్చుకోవడం అపసఖ్యం, కర్తవ్యం, నాగరికతకు సౌకర్యాలకు దూరమైన విభిన్నమైన జాతులు జీవనశైలి దేశ కోసం తమ వంతు కృషి చేసిన జాతులు, తెగలు, కోకలలు వారిలో ఒకరు యానాదులు.